12 లో విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకులు ఇటువంటిదే ఒక సమస్య మా ఫ్రెండ్ది కూడాండి ఇంట్లో పాతబడిపోయిన కరెంటు వ్యవస్థని మార్చాలని లేకపోతే సమస్యలు వస్తాయని ఎవరో సలహా ఇచ్చారు మా స్నేహితురాలికి ఎప్పుడో ఓ 20 ఏళ్ల క్రితము ఇచ్చిన కరెంటు కనెక్షన్లు కావటంతో ఓసారి రిఫ్రిజిరేటర్ కాలిపోయింది దాంతో ఇంట్లో మొత్తం కరెంటు వైర్లనే మార్చాలనుకుంది వెతక వెతకగా ఒరిస్సా నుండి వలస వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ దొరికాడు 30,000 ఖర్చు చేసి ఇంట్లో పాత వైర్లని మార్చి కొత్త కనెక్షన్లను ఇచ్చారు కొత్త స్విచ్ బోర్డులను కూడా పెట్టారండి అన్ని చోట్ల లైట్లు వెలిగించి చూపి మాయమయ్యాడు ఆ పరదేశి ఎలక్ట్రీషియన్ ఆ తర్వాత మొదలయ్యాయి తిప్పలు ఒక లైట్ వెలిగితే మరో లైట్ వెలగదు ఓ రూమ్ లో ఫ్యాన్ తిరిగితే మరో రూమ్ లో తిరగదు స్విచ్ బోర్డులు పంచేయవు కొత్త ఎలక్ట్రీషియన్ ని తీసుకొచ్చి చూపిస్తే ఏమన్నాడో తెలుసా చెప్తాను కార్యక్రమం చూశాక నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు హరిత గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్తే అండి హరిత గారు నమస్కారం అండి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు సగ్గు బియ్యం కిచిడి అండి సగ్గు బియ్యం కిచిడి ఓకే అండి మరి దాని కాసిన పదార్థాలు చెప్తారా చెప్తాను అండి నానబెట్టిన సగ్గు బియ్యం క్యారెట్ నూనె బీన్స్ మిర్చి కరివేపాకు పోపు దినుసులు ఉప్పు పల్లీల పొడి మిరియాల పొడి పెరుగు ఆలు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రెడీ చేసేద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకోవాలా ఓకే ఆయిల్ తీసుకుందామండి ఆయిల్ వేస్తారా ఒక స్పూన్ ఇస్తారా ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఏం చేస్తుంటారు హరిత గారు మీరు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ పిల్లల ఇద్దరు పిల్లలండి పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు బాబు 6th క్లాస్ అండి పాప 1st క్లాస్ పాప 1st క్లాస్ ఓకే పాప బా చిన్నది చిన్నదండి కలర్ చేస్తారు బాగా చేస్తారండి చేస్తారా ఓకే వాళ్ళకి ఇష్టమా మరి ఈ ఐటమ్ చాలా ఇష్టం అండి చాలా ఇష్టమా అవునండి ఓకే ఆయిల్ వేడింది ఏమేద్దాం నెక్స్ట్ పోపు దినుసులు అండి దీంట్లో జీలకర్ర ఆవాలు షాజీర వేస్తానండి ఓకే జీలకర్ర ఆవాలు షాజీరా అవునండి కిచిడి అంటే ఇది మామూలుగా మనకి స్నాక్ ఐటమ్ లానా లేదంటే టిఫిన్స్ లాగా బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చండి 4 o'clock అట్లా ఈవినింగ్ టైం కూడా స్నాక్ ఐటమ్ అవునండి ఓకే అండి నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఓకే వేసేయండి క్యారెట్ ఓకే పచ్చిమిర్చి వేసుకుని తర్వాత మళ్ళీ క్యారెట్ క్యారెట్ తర్వాత బీన్స్ అండి క్యారెట్ బీన్స్ వేస్తే కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అవునండి ఆలు కూడానా అవునండి ని క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి కదా చిన్న చిన్న పీసెస్ లా ఆ బీన్స్ ని కొంచెం అట్లా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి తొందరగా ఫ్రై అవుతాయి ఓకే తర్వాత మళ్ళీ ఆలు వేసుకోవాలి ఆలు వేసుకోవాలండి ఓకే ఆలువా అవునండి ఓకే ఆలు కూడా మంచి క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి కదా అవునండి కొంచెం salt వేసేస్తానండి ఓన్లీ వీటికి సరిపడా ఉప్పు వేసానండి తర్వాత మళ్ళీ సగ్గు బియ్యం వేస్తాం కాబట్టి దానికి మళ్ళీ వేసుకోవాలి ఓకే దీనికి సరిపడగా salt బా ఫ్రై అవ్వాలండి అవునండి అన్ని పచ్చివే కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి అవునండి ఒక నిమిషం మూత పెట్టేద్దామా ఒక 2 నిమిషాలు ఉంచాలా ఇలా అవునండి ఓకే అండి ఓకే అండి అయిందేం చూద్దామా చూద్దాం ఓకే మగ్గిపోయింది కదా బాగా అవునండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మగ్గిపోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా అవునండి
సగ్గుబియ్యం మనం ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి 2 అవర్స్ బిఫోర్ మనం ఎంత సగ్గుబియ్యం పోస్తే అన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి సగం గ్లాస్ పెరుగు తీయటి పెరుగేనండి ఓకే సగం గ్లాస్ పెరుగు సగం గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఓకే ఓకే సగ్గుబియ్యం వేసేస్తా వేసేస్తారా ఓకే వేసేయండి సో ఆల్్రెడీ మనం 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అవునండి పెరుగు నీళ్ళు కలిపి పెరుగు నీళ్ళు కలిపి పల్లీల పొడి ప్రవేశం పల్లీల పొడి దీనికి మెయిన్ వచ్చి పల్లీల పొడినండి ఓకే ఓన్లీ పల్లీ మాత్రమే ఫ్రై చేసి పల్లీలు వేయించి పల్లీ వేయించి మిక్సీ పట్ మిక్సీ పట్ ఓకే మనం సగ్గుబియ్యం రెడీ చేసుకొని పెట్టుకోవడమే లేట్ అంతే కదా అవునండి మిగతాంతా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేస్తానండి ఓకే ఇందాక మనం అంటే వెజిటబుల్స్ సరిపడగా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఓకే ఓకే టోటల్ క్యారెట్ అంటే బీన్స్ సగ్గుబియ్యం అన్ని కలిపి మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడడానికి ఆ కరివేపాకు కూడా అవునండి ఓకే మరి నెక్స్ట్ ఏం చేసుకోవాలి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేద్దామా ఎంత సేపు ఉంచాలలా మిరియాల పొడి వేసుకొని దింపేసి అయిపోయినట్టేనా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దామా చేసేద్దాం సరైన టైట్లో తీసుకుందామా అండి ఓకే అండి తీసుకుందాం ఫైనల్ గా దీన్ని గార్నిష్ చేసుకుందామండి ఓకే అండి క్యారెట్ కొత్తిమీరతో చేసుకుందామండి ఓకే అండి సగ్గుబియ్యం కిచడి రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి హరిత గారు రెడీ చేసిన సగ్గుబియ్యం కిచడి మరి దీని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి సగ్గుబియ్యం కిచడి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సగ్గుబియ్యం ఆలు క్యారెట్ పల్లి పౌడర్ పచ్చిమిర్చి మిరియాల పొడి పెరుగు కరివేపాకు బీన్స్ ఆయిల్ పోపు దినుసులు సాల్ట్ సగ్గుబియ్యం కిచడి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ఆలు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గాక కరివేపాకు వేసి బాగా కలిపి 2 గంటల ముందుగా పెరుగు వాటర్ లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి పల్లీ పౌడర్ వేసి బాగా కలిపి సరిపడా సాల్ట్ వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత చిటికెడు మిరియాల పౌడర్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచడి రెడీ సగ్గుబియ్యం కిచడి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో నిజంగా హరిత గారు చాలా చాలా బాగుందండి మీరు అన్నట్టు పల్లీ పౌడర్ మెయిన్ దీనికి ఆ టేస్ట్ తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంది ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అనుస్వార్ తరపు నుంచి గిఫ్ట్ వచ్చా థ్యాంక్ యూ అండి అలానే అనుస్వార్ తరపు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్ థ్యాంక్ యూ అండి చూసారు కదండి హరిత గారు చేసిన సగ్గుబియ్యం కిచడి మరి మీరు కూడా ఇలాంటి వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355 6540 ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు ఇదండి ఇవాళ్ళ వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం